హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వీ ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డు గిన యూజ్ చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి మొబైల్లో కంపల్సరీగా ఎస్బీఐ కార్డు యొక్క అప్లికేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు కదా కానీ మనం దాని యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మనం గిన్న మర్చిపోయి ఉంటే దాన్ని మనం ఎలా రికవరీ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కడ బెల్లిసింబెలు అప్డేషన్ చేసి పైన ఆల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎస్బీఐ కార్డు యొక్క అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఫర్గట్ లాగిన్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మన యొక్క క్రెడిట్ కార్డు యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట అంటే కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆ యొక్క కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఇలా మనం కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ సీవీవీ నెంబర్ అనేది ఉంటుంది అనమాట ఆ యొక్క సీవీవి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని చెప్పేసింది కదా కింద దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సిక్స్ డిజిట్ ఆ యొక్క ఓటీపీ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా మనం ఓటీపీ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పైన చూసినట్లయితే పైన మనకు మన యొక్క యూజర్ నేమ్ అయితే కనిపించడం జరిగింది అది మన యొక్క యూజర్ నేమ్ అనమాట ఆ యొక్క యూజర్ నేమ్ అనేది మనం డైరీలో ఎంట్రీ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మర్చిపోయినప్పుడు అది మనం యూజ్ అవుతుంది అనమాట తర్వాత మనకు ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ యొక్క పాస్వర్డ్ అనేది మనం కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలన్నమాట కింద న్యూ పాస్వర్డ్ తర్వాత కన్ఫామ్ పాస్వర్డ్ ఆప్షన్ వచ్చింది కదా పైన న్యూ పాస్వర్డ్ పాస్వర్డ్లో ముఖ్యంగా ఏంటంటే మనము స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి తర్వాత లెటర్లలో అప్పర్ లెటర్ ఉండాలి తర్వాత నెంబర్ ఉండాలి అన్ని రకాల లో ఈ పాస్వర్డ్ మీద మనం సెట్ చేసుకోవాలన్నమాట తర్వాత కింద కూడా కన్ఫామ్ పాస్వర్డ్లో కూడా సేమ్ అదే పాస్వర్డ్ అయితే మనం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సింపుల్గా కింద టిక్ మార్క్ అనిపిస్తుంది కదా ఈ యొక్క టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అప్డేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి అప్లికేషన్ అనేది లాగిన్ అవ్వాలన్నమాట ఇక్కడ అప్లికేషన్ లాగిన్లో ఇక్కడ యూజర్ నేమ్ ఇందాక ఏదైతే మనకి ఇందాక యూజర్ నేమ్ కనిపించిందో ఆ యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఎల్లో కలర్లో ఏరో మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి మనం ఇందాక ఏదైతే మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుందామో కొత్త పాస్వర్డ్ ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాలి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏరో మార్క్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనము హ్యాండ్ సెట్ వాలిడేషన్ చేయాలి మనకు సిమ్ మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎందులో ఉంటే అది ఆ సిమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ అలో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ వెరిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ అవుతుంది అనమాట ఇవన్నీ ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క మొబైల్ హ్యాండ్సెట్ అనేది వెరిఫై అవుతుంది అంటే వ్యాలిడేట్ అవుతుంది అనమాట ఇలా ఇక్కడ చూసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఒక ఓటీపీ కూడా రావడం జరిగింది ఈ యొక్క హ్యాండ్సెట్ అనేది వాలిడేట్ అయింది అయిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఓటీపీ వచ్చిందో సిక్స్ డిజిట్ ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా లింక్ డివైజ్ మీద క్లిక్ చేయాలి లింక్ డివైస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోర్ డిజిట్ ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ నెక్స్ట్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఫోర్ డిజిట్ ఎంపిన్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఎంపిన్ మనం ఎంటర్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఫోర్ డిజిట్ ఎంపిన్ అనేది క్రియేట్ చేసిన కింద కూడా సేమ్ అదే పిన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంపిన్ మీద ఓకే చేయాలి ఓకే చేసినట్లయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ మార్క్ పెట్టి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు దీనికి ఫింగర్ ప్రింట్ కావాలనుకుంటే మీరు ఫింగర్ ప్రింట్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట ఓకే మీద క్లిక్ చేసి ఇలాగా మీరు కూడా సింపుల్గా మీ యొక్క ఎస్బీఐ కార్డు యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద మర్చిపోయి ఉంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరే సింపుల్గా దీన్ని రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఎలా రికవరీ చేయాలనేది అయితే క్లియర్గా అర్థమైందనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్